నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కరోనా కట్టడికి నడుం బిగించిన ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూనే నివారణ చర్యలు చేపడుతున్నారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రజలకు నిత్యావసరాలు సమకూర్చుతున్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్టీపీసీ సౌజన్యంతో పెందుర్తి నియోజకవర్గం అంతా హైడ్రోక్లోరైడ్ శానిటేషన్ చేయించాలని భావించిన ఎమ్మెల్యే ఆదిప్ రాజు అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదిప్ రాజ్ కోరారు. కరోనా అనేటువంటి కోవిడ్-19 మనం చూస్తున్నాం ఏ విధంగా మరి వ్యాప్తి చెందుతుందో వాళ్ళు ఇప్పటికీ మన విశాఖపట్నం జిల్లా వరకు దాన్ని మనం కంట్రోల్ చేయగలమనే నేనైతే భావిస్తున్నాను. ఏదైనా మరి ఏ సమయంలో ఏ తెలియలేనటువంటి పరిస్థితి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, అది రాకుండా నిర్మూలన చేయడమే మరి ముందుగా మనందరి బాధ్యత. కాబట్టి మరి ఏదైతే మన పెందుర్తి నియోజకవర్గం మొత్తం కూడా ఈ హైడ్రోక్లోరైడ్ అనేటువంటిది పూర్తిగా స్ప్రే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఎన్టీపీసీ వారితో మాట్లాడగానే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా స్ప్రేయర్ని కూడా మేము ఇస్తాం, మీరు మొత్తం అంతా కూడా కార్యక్రమం ముందుకు సాగనివ్వండి అని చెప్పి వాళ్ళు మంచి మనసుతో వాళ్ళు దానికి ఆమోదించడం, మరి వాళ్ళ సౌజన్యంతో ఇవాళ మొత్తం మన పెందుర్తి నియోజకవర్గం మొత్తం కూడా ఈ హైడ్రోక్లోరైడ్ అనేటువంటిది స్ప్రే చేయాలి అని చెప్పి మరి ఇప్పటికే మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మేము ప్రజలందరినీ కూడా ఒక్కటే కోరుతున్నాం, మీరందరూ కూడా చాలా ఓర్పుతో ఈ లాక్డౌన్ అనేటువంటి దాన్ని సహకరిస్తున్నారు. మరికొద్ది కాలం, ఎందుకంటే ప్రాణాల కన్నా మనకు ముఖ్యమైనది ఏమీ కూడా లేదు, మరికొద్ది కాలం మీరందరూ కూడా ఓపిక పట్టండి. ప్రభుత్వం తరఫున కానీ పార్టీ తరఫున కానీ మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలకి కూడా ఎల్లప్పుడూ మేము అందరం కూడా ముందు ఉంటాం. ఇప్పటికే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ప్రతి గ్రామంలోని కూడా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాన్ని వాళ్ళకి అందించేటువంటి భాగంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ మేమందరం కూడా ఈ రాజకీయాలు మాట్లాడేటువంటి